కమింగ్ టు ద న్యూట్రిషన్ పార్ట్. జనరల్గా మనకి మొలకలు రావాలి అంటే కనుక మనం 24 అవర్స్ వెయిట్ చేయాల్సింది కంపల్సరీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఫస్ట్ మీరు నా పెసలు తీసుకోండి, ఒక కప్పు పెసలు తీసుకోండి, ఒక 5-6 కప్స్ ఆఫ్ వాటర్ తోటి నానబెట్టాలి. 12 అవర్స్ నానబెట్టాలి. దాన్ని నానబెట్టిన తర్వాత దాన్ని నీట్గా కడిగి ఒక పల్చటి వైట్ క్లాత్లో కట్టేసి గాలి తగిలే ప్లేస్లో కనుక మీరు ఆరబెడితే ఆ గాలికి స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. హార్డ్లీ 24 అవర్స్ లోపు మనకి స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. బట్ ఇంకో కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటి అంటే మధ్య మధ్యలో ఒకవేళ సమ్మర్ అయితే కనుక మధ్య మధ్యలో కొంచెం నీళ్లు చలకరిస్తూ ఉంటే ఇంకా స్ప్రౌట్స్ అనేవి బాగా వస్తాయి. ఒకవేళ 30 అవర్స్ వరకు మనం దాన్ని ఉంచగలిగితే కనుక వైటమిన్ సి కంటెంట్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఆల్మోస్ట్ 7-20% ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మీరు స్ప్రౌట్స్ తీసుకున్న తర్వాత ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. ఈదర్ యాజ్ ఇట్ ఈస్ లైక్ స్ప్రౌట్స్ లాగా తినచ్చు, లేదు అంటే ఇప్పుడు నేను చూపించినట్లు రెసిపీ ఇలాగా చేసుకోవచ్చు, లేదా ఈ స్ప్రౌట్స్ని మిక్సీలో వేసి మీరు చక్కగా దోశలాగా కూడా చేసుకోవచ్చు. గ్రీన్ గ్రామ్ దోశ పెసరట్టు వేసుకుంటారు, సో అలా కూడా తీసుకోవచ్చు. ఎనీవే స్ప్రౌట్స్ న్యూట్రిషనల్ వాల్యూ అనేది చాలా ఎక్కువ. నాట్ ఓన్లీ వైటమిన్ సి, దీనిలో కూడా బి కాంప్లెక్స్ వైటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ అండ్ ఎస్పెషల్లీ ప్రోటీన్, చాలా ఎక్కువ ప్రోటీన్ అనేది మనకి ఇందులో ఉంటుంది. జనరల్గా చాలామంది చెప్తూ ఉంటారు మాకు ఎక్కువ డైజెస్ట్ అవుతుందండి మొలకలు తీసుకుంటే అని. అట్లా ఏం కాదు, మీరు స్ప్రౌటింగ్ అనేది కరెక్ట్గా జరిగితే కనుక ఇండైజెషన్ ప్రాబ్లం, బ్లోటింగ్ ప్రాబ్లం అలాంటివి ఏమి ఉండవు. కానీ మేక్ ష్యూర్ 24 అవర్స్ వెంటనే కాకుండా 30 అవర్స్ వరకు ఉంచండి. సో దట్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్. అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ఆహారం అండ్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది, ఎక్కువ సెటైటీ పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ గింజలు. ఇందులో ఇది చాలా మంచి సూపర్ ఫుడ్. ఇందులో పాలిఫినాల్స్ ఉంటాయి, అవి క్యాన్సర్కి అగెన్స్ట్గా వర్క్ చేస్తాయి. సో జనరల్గా చాలామంది కొంత ఏజ్ తర్వాత లైక్ అబౌవ్ 55 మధ్య పీపుల్కి ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఎస్పెషల్లీ ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు దానిమ్మ గింజలు యాజ్ ఇట్ ఈస్ తినచ్చు, లేదా దానిమ్మ జ్యూస్ తాగొచ్చు. సో దీనిలో యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ అంటే బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ని బయటకి పంపించేసి మనకి క్యాన్సర్ని కలిగించే అవకాశాన్ని చాలా తగ్గించేస్తుంది. అండ్ వైటమిన్ సి, మెగ్నీషియం ఇవి కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందులో. అండ్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాట్ కార్డియో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, టైప్ 2 డయాబెటిక్స్కి ఇది చాలా మంచి ఫుడ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ క్యారెట్. క్యారెట్ ఈజ్ నెగటివ్ క్యాలరీ ఫుడ్. ఇఫ్ యూ టేక్ ఇంత క్యారెట్, ఒక 100 గ్రామ్స్ క్యారెట్ తీసుకున్నారు, లేదా ఒక చిన్న ముక్క తీసుకున్నారు, దానికి ఒక 50 క్యాలరీస్ వరకు మీకు వస్తుంది. సే సపోజ్ ఒక 100 గ్రామ్స్ క్యారెట్ తీసుకుంటే మనకి 40 క్యాలరీస్ వస్తుంది. సో పొట్ట నిండిన భావం ఇంకా ఎక్కువ కలుగుతుంది క్యారెట్ తీసుకోవడం వల్ల. అండ్ నెగటివ్ క్యాలరీ ఫుడ్ ఎస్పెషల్లీ మనం నవలడానికి, అది బాడీలో డైజెస్ట్ అవ్వడానికి, అబ్జార్బ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ క్యాలరీస్, ఆల్మోస్ట్ 70 క్యాలరీస్ వరకు ఖర్చు అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నెగటివ్ క్యాలరీ ఫుడ్. సో కంపల్సరిగా మీ డయట్లో క్యారెట్ని ఇంక్లూడ్ చేయండి. అండ్ మనందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి వింటున్నాం వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇందులో కూడా వైటమిన్ ఏతో పాటు మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయి. సో కంపల్సరిగా ఇంక్లూడ్ చేయవలసిన మంచి ఫుడ్ ఇది కూడా. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోవాల్సిన మంచి ఫుడ్. సో డయాబెటిక్స్ తినేటప్పుడు మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి రా. పచ్చితి అయితే కొంచెం మంచిది. కొంచెం కుక్డ్ ఫామ్ అయ్యేటప్పుడు కొంచెం పెరుగుతుంది న్యూట్రిటివ్ క్యాలరీస్ అనేది. సో పచ్చి క్యారెట్ అయితే తీసుకుంటే బాగుంటుంది. సో ఐ హ్యావ్ యాడెడ్ పచ్చి క్యారెట్ ఇన్ దాట్. ద నెక్స్ట్ సూపర్ ఫుడ్ ఈజ్ ఫ్లాక్సీడ్ పౌడర్. ఫ్లాక్సీడ్ పౌడర్ అనేది చాలా మంచిది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఉండే పాలిఫినాల్స్, ఫైటిక్ యాసిడ్ బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి చాలా ఎక్కువ హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ టైప్ 2 డయాబెటీస్, పీసీఓడి, అండ్ విమెన్ ఎస్పెషల్లీ హూ ఆర్ రీచింగ్ టు
మెనోపాజ్ ఈ ఫుడ్ని చక్కగా చేర్చుకోవచ్చు. ఇది బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అండ్ మనకి ప్రతిరోజు మినిమంగా 10 to 15 grams ఆఫ్ ఫ్లాక్సీడ్ పౌడర్ని తీసుకోవచ్చు. అండ్ సాలడ్స్లో అది ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా మంచిది, ఈజీగా మనం కన్జ్యూమ్ చేయగలుగుతాం. అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకొకటి ఏంటి అంటే ఫ్లాక్సీడ్స్ పౌడర్ని యాజ్ ఇట్ ఈజ్, ఫ్లాక్సీడ్స్ని మనం యాజ్ ఇట్ ఈజ్ తీసుకోకూడదు. ఎందుకంటే తీసుకున్నా కూడా బాడీ డైజెస్ట్ చేసుకోలేదు, అబ్జార్బ్ చేసుకోలేదు. కాబట్టి మనం ఏం చేయవచ్చు అంటే దాన్ని రోస్ట్ చేయొచ్చు. రోస్ట్ చేసి పౌడర్ చేసిన తర్వాత మాత్రమే బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది, దాని న్యూట్రిటివ్ వాల్యూని మనకి. కాబట్టి కంపల్సరీగా పచ్చివి లేకపోతే రోస్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అట్లాగా తీసుకోకండి. మేక్ ష్యూర్ దాట్ యూ హ్యావ్ గ్రౌండెడ్ ఇట్, చక్కగా పిండి పొడి చేసి దాన్నే వాడండి. అండ్ ప్రతిరోజు 10 to 15 grams ఆఫ్ ఫ్లాక్సీడ్ పౌడర్ యూ కెన్ యాడ్. ద నెక్స్ట్ సూపర్ ఫుడ్ ఈజ్ ఆనియన్. మనకి తెలుగులో మంచి సామెత ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. దట్స్ అ పర్ఫెక్ట్ ప్రోవర్బ్ ఫర్ ఇట్. దీనిలో కూడా మంచి బి కాంప్లెక్స్ వైటమిన్స్, వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది అండ్ పాలిఫినాల్స్ ఎక్కువ ఉంటాయి. దీన్ని కూడా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సహాయపడుతుంది ఈ ఫుడ్ కూడా. సో ప్రతిరోజు మన డైట్లో ఇంక్లూడ్ చేయవలసిన ది బెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్ ఆనియన్.